హలో వెల్కమ్ టు ఎన్టీవీ. సో ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి ఏఆర్ఎం ఫుడ్ అండ్ కాస్మెటిక్స్ నుండి కాస్మెటాలజిస్ట్ నాగలక్ష్మి గారు ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. సో ఎస్, సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి వ్రింకిల్స్. సో వ్రింకిల్స్ కూడా చాలా కామన్ ఇష్యూ, అందరికీ ఉంటాయి. అండ్ వ్రింకిల్స్ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా తగ్గిపోతూ ఉంటాయి. సో మనం మేకప్ వేసుకొని దేనైనా కవర్ చేయొచ్చు, వ్రింకిల్స్ మాత్రం కవర్ చేయలేము. సో వాట్ యూ థింక్, అసలు వ్రింకిల్స్ ఎందుకు వస్తాయి, ఆ స్కిన్ ఎలాస్టిసిటీ ఎందుకు పోతుంది? సో రింకిల్స్ అనేది ఏజ్ లిమిట్ లేకుండా వస్తుందండి. అసలు జనరల్గా రింకిల్స్ ముడతల సమస్య అనేది 60+లో స్టార్ట్ అయ్యే సమస్య. సో ఇప్పుడు చూసినట్లయితే 15-16 సంవత్సరాల ఆడపిల్లలు మగపిల్లల్లో కూడా కనబడుతుంది. అండ్ ఫైన్ లైన్స్, నవ్వేటప్పుడు కూడా ఈ ఏరియా అంతా కూడా మనకి ముడతలు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుందండి. ఈ ముడతలు రావటానికి చాలా రీజన్స్ ఉంటాయి. అంటే హార్మోన్స్ అనేది మనకి ఎలా ఉంటుందో అదేవిధంగా తీసుకుని ఆహారంలో మార్పులు ఎలా ఉన్నా సరే మనకి నచ్చిన ఫుడ్ అనేది కూడా మనం తీసేసుకుంటూ ఉంటాం. అంటే మన హెల్త్కి సంబంధం లేకుండా మనకి నచ్చిన టైంలో మనం పడుకుంటూ ఉంటాం. ఇలా మనకి ఇష్టం వచ్చినట్టు మనం బిహేవ్ చేయటం వలన కూడా ముడతలు అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చాలా మందిలో చూడండి, అసలు 50-60 ఏళ్ళు అయినా కూడా వాళ్ళు చాలా అందంగా, చూసేందుకు అందంగానే కనబడుతూ ఉంటారు. అరే ఇప్పుడు ఇంకా 30లోనే వచ్చాను, 30 ఇయర్స్కి నాకు ముడతలు ఎందుకు వచ్చేస్తున్నాయని చాలా మంది బాధపడుతున్నారండి. ఈ కాలంలో వారికి కూడా స్కిన్ టైపింగ్ 100% ఉంటుంది. తరచూ ఫేషియల్స్ అవి కూడా చేసే వారిలో ఎక్కువగా మసాజ్లు, రుద్దడాలు అవి చేస్తూ ఉంటారు. అండ్ ఫేస్ వాషెస్ కూడా తరచూ ఎక్కువ మోతాదులో ఒక 4-5 టైమ్స్ అవి రుద్దడాలు చేసేస్తూ ఉంటారు. చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఈ కొల్లాజెన్ అని ఒక ఎలాస్టిక్ లేయర్ ఏదైతే ఉంటుందో దాని పూర్తిగా దాని పటుత్వాన్ని కోల్పోతుంది. కోల్పోవటం వల్లే మనకి స్కిన్ అనేది లూజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా వెయిట్ రిడక్షన్ అయ్యే వారిలో కూడా స్కిన్ అనేది మొత్తం ముడతలు ఏర్పడిపోతూ ఉంటుందండి. బరువు తగ్గేవారి స్కిన్ అనేది చూసినట్లయితే చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఏజ్డ్ లుక్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో వారిలో కూడా ఈ ముడతల సమస్య ఎక్కువగా ఉంటుంది. సో ట్రూ. సో వ్రింకిల్స్ రాకుండా ఆపడానికి కానీ, లేకపోతే వచ్చిన వ్రింకిల్స్ అంటే స్కిన్ టైటనింగ్ కోసం ఏమైనా క్రీమ్స్ కానివ్వండి, లేకపోతే మన ప్రొడక్ట్స్ మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయా? రింకిల్స్ అనేది కంప్లీట్గా టైట్నింగ్ ఇవ్వాలి. అండ్ టైట్నింగ్ ఇస్తేనే ఆ గ్లో అనేది ఫేస్ పైన ఉంటుంది. మీరు ఎంత అందంగానైనా ఉండండి, స్కిన్ అనేది ఒక హెల్దీ కలర్ ఉండనివ్వండి. ముడతల సమస్య ఉంది అంటే ఇంతకు ముందు చెప్పారు కదా, మీరు మేకప్ వేసుకున్నా కూడా కవర్ చేయలేము ముడతల్ని. అది ఇంకా మేకప్ చేసే కొద్దీ ఏమవుతుందంటే ఇంకా ఏజ్డ్ లుక్ అనేది కనబడుతూ ఉంటుంది రింకిల్ సమస్య బాధపడే వారికి. కానీ ఏఆర్ఎం ప్రోడక్ట్స్లోని ఒక అద్భుతమైన క్రీమ్, ఏఆర్ఎం పర్ల్ నైట్ క్రీమ్ అనేది వాడటం వలన ఈ స్కిన్ టైట్నింగ్, ఈ కొల్లాజెన్ అనే లేయర్ని టైట్నింగ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇది మీరు చెప్పిన విధంగా నేను దాదాపు చాలా వీడియోస్లోని మీకు చెప్పాను ఇది ఏ విధంగా వాడాలి అనేది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఫేస్ అంతా కూడా వాష్ చేసి, నెక్ భాగం అంతా కూడా, మొత్తం వెనక మెడ భాగం అంతా కూడా, ఎందుకంటే ముడతలు అనేది ఫేస్కి ఎలా ఉంటుందో అదేవిధంగా మెడ ఈ భాగం అంతా కూడా ముడతలు ఏర్పడిపోతూ ఉంటాయి. సో అక్కడ టైట్నింగ్ ఇవ్వటానికి క్రీమ్ అనేది అప్వర్డ్ డైరెక్షన్, సో కింద నుండి పైకి కనబడే విధంగా అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేయటం వలన ఈ క్రీమ్లో అంటే పర్ల్ ఎక్స్ట్రాక్టెడ్ అండ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్టెడ్ ఇంగ్రీడియంట్స్ అనేవి కొల్లాజెన్కి హెల్ప్ చేస్తూ టైట్నింగ్ అంటే ఎలాస్టిక్నెస్ని పెంచుతుంది. సో ఆ విధంగా మీకు స్కిన్ టైట్నింగ్ అనేది ప్రారంభం అవుతుంది. దెన్ ఒకసారి మీకు స్కిన్ టైట్నింగ్ ఉంది, మార్నింగ్ టైంలో మాత్రం డెఫినెట్గా ఏఆర్ఎం పర్ల్ సీరం అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ సీరమ్స్లో కూడా మీకు 2 కైండ్స్ ఆఫ్ సీరమ్స్ ఉంటాయి. ఏఆర్ఎం పర్ల్ సీరం ఎలా ఉంటుందో అదేవిధంగా కంటి కింద ఉండే చర్మం అనేది అంటే డార్క్నెస్ని కంట్రోల్ చేస్తూ కంటి కింద చర్మం టైట్నింగ్ ఇవ్వటానికి ఏఆర్ఎం పర్ల్ సీరం అనేది కూడా ఉంటుంది. ఈ అండర్ ఐ సీరం వైటమిన్ సి సీరం అనేది ఉంటుంది. ఈ సీరం మీరు అప్లై చేసినట్లయితే స్కిన్ టైట్నింగ్కి హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం కంటి కింద ఫామ్ అయిన డార్క్ సర్కిల్స్ కానివ్వండి, లైక్ ఈ పిగ్మెంటేషన్ సెల్స్ కానివ్వండి, ఇలా అన్ని రకాలుగా కూడా ఉపయోగపడడానికి ఏఆర్ఎం పర్ల్ సీరమ్స్ రెండు కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయి. అండ్ మెయిన్ థింగ్, మీకు సన్లైట్లోకి, సూర్యరశ్మిలోకి వెళ్ళేటప్పుడు ప్రొటెక్షన్ కూడా 100% ఇవ్వాలి కాబట్టి ఏఆర్ఎం పర్ల్ డే క్రీమ్ కూడా ఈ కాంబినేషన్లో వాడినట్లయితే స్కిన్ టైట్నింగ్ ఇస్తుంది, ఎట్ ద సేమ్ చాలా హెల్దీ స్కిన్ టోన్ కలర్ కాంప్లెక్షన్ వస్తుంది. సో నైస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, వ్రింకిల్స్కి కూడా ఒక మంచి ప్రోడక్ట్ని మీరు లాంచ్ చేసినందుకు. సో చూసారు కదా, ఇఫ్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ వ్రింకిల్స్, సో కింద డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నంబర్స్, అట్ ద సేమ్ టైమ్ ఆ వెబ్సైట్ లింక్ కూడా ఉంది అండ్ అడ్రస్ కూడా ఉంది. సో ఒకసారి ఎంక్వైర్ చేసి ఒకవేళ ఇఫ్ యూ థింక్ ఇట్ సూట్స్ దెన్ యూ కెన్ గో విత్ ద ప్రొడక్ట్స్. అండ్ అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఎన్టీవీ.